రోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం జరుపుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో మే 13 జరిగిన ఎలక్షన్లో మెదక్ ఎంపీగా పోటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నా మీద నిండుగా ఉండి జరిగే రిజల్ట్ రోజు 4 రోజు జరిగే రిజల్ట్లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాడని ఆ భగవంతుడు ఇంత దూరం నడిపించింది వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ భగవంతుడు ప్రజలందరూ కూడా దీవిస్తారు. రేపు ప్రజలందరినీ కూడా భగవంతుడు ఏడుకొండలవాడు ఈ ప్రపంచాన్ని మా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలియజేస్తున్నాను.